हेलो फ्रेंड्स, वेलकम टू स्वप्नास क्रिएटिव्स। ईरोजु मन जाम चेट्टु दग्गर उन्नामु। जाम चेट्टु अनगाने मन चिन्ननाटि ज्ञापकालु गुर्तुकोस्तायि। చిన్నగా చాలా చిన్నగా ఉండినాయి. మొన్న మనం రెండు కోసాం, మీరు చూసారు కదా, ఒకసారి హార్వెస్ట్లో కోసాం రెండు. ఇప్పుడు మళ్ళీ రెండు పెద్దగా అయ్యాయి. కింద చాలా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. ఏంటంటే అవి ఫ్లైస్ వస్తున్నాయి, అన్నీ ఈగల్లాగా ఇలా ఎగిరిపోతూ ఉంటాయి పురుగులు. ఆ పురుగులు వాలి తినేస్తూ ఉన్నాయి, అందుకని ఇంకా సైజు కూడా బాగా ఇంత వచ్చింది. సో వాటిని కోసేద్దాము, కట్ చేద్దాం ఫస్ట్. చూడండి ఎంత పెద్దగా వచ్చింది. రెండు జామకాయలు వచ్చాయి, కోసేసుకున్నాం మన జామకాయలు. మీకు జామకాయలు అంటే తినే ఉంటారు, చాలామందికి ఎక్స్పీరియన్స్ ఏ ఉంటుంది. ఇందులో మన చిన్ననాటి జ్ఞాపకాలు చాలా గుర్తొస్తుంటాయి, ఎందుకంటే ఊళ్ళలో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, అందరూ చూసే ఉంటారు, అందరూ తినే ఉంటారు, టేస్ట్ కూడా అందరికీ తెలిసే ఉంటుంది. సో నా చిన్ననాటి జ్ఞాపకం ఏంటంటే, చూడండి ఇప్పటివరకు ఎండ ఎలా ఉండింది, ఇప్పుడే మళ్ళీ కూల్ అయిపోయింది, వర్షం వచ్చేలాగుంది. నా చిన్ననాటి జ్ఞాపకం ఏంటంటే, నాకు యాక్చువల్గా స్కూల్కి వెళ్ళేప్పుడు మా ఇంట్లో లేదు జామ చెట్టు, మా దగ్గరలో ఒక రెండు మూడు ఇళ్ళ తర్వాత వేరే వాళ్ళ ఇంట్లో ఉండేది అన్నట్టు. అలా ఒక రెండు మూడు చెట్లు ఉన్నాయి స్కూల్కి వెళ్ళేప్పుడు. అయితే వెళ్ళేప్పుడు ఒక కాయ, వచ్చేప్పుడు ఒక కాయ, అందింది అలా కోసుకుంటూ తినేస్తూ ఉండేవాళ్ళం. ఫ్రెండ్స్ అందరం కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం కదా, అందరం ఒకరు కొమ్మ వంచడము, ఒకరు కోసుకోవడము, తినడము అలా చేసేవాళ్ళము. సో మెయిన్గా ఏంటంటే, నేను అమ్మ వాళ్ళు అమ్మ ఏంటంటే తదియనం పెట్టుకునేది అన్నట్టు. అంటే మనకి వినాయక చవితి రోజు తదియనం అని, వినాయక రోజు చవితి రోజు కానీ లేకపోతే ముందు రోజు కానీ గౌరీ పూజ తదియనం అని పెట్టుకుంటారు. సో అమ్మ పెట్టుకునేది అన్నట్టు. అంటే ఆ పూజకి ఏంటంటే 16 రకాల కొమ్మలు కావాలన్నట్టు. అవి పూల కొమ్మలు కానీ, అవి పండ్ల కొమ్మలు కానీ 16 రకాలు కావాలన్నట్టు. అయితే దాంట్లో ఉత్తరేనాకు కానీ, మనకి గన్నేరు పువ్వు కానీ, అంటే పువ్వుతో సహా కోయాలన్నట్టు. కాయ ఉంటే కాయతో సహా, లేదంటే ఈ కొమ్మనే మామూలుగా ఇలా పైన కొమ్మ ఉంటుంది కదా, అది తీర్చుకొని తీసుకెళ్ళాలి. అలా 16 రకాలు, ఉత్తరేనాకు, మనకి ఏంటి అల్ల నేరు వల్ల పళ్ళు ఉంటాయి కదా, ఆ కొమ్మ, అల్ల నేరు చెట్టు, తర్వాత గన్నేరు చెట్టు, చక్రం పూలు, వైట్ పూలు ఉంటాయి కదా అవి, తర్వాత ఇవి జామ పళ్ళల్లోకి వచ్చేసరికి మనకి జామ, ఇంకా మామిడాకులు అండ్ ఇంకా దానిమ్మ చెట్టు, ఇలాంటివన్నీ కొమ్మలు ఇర్చుకొని, కాయ ఉంటే కాయ చిన్నదైన పిందైన పర్లేదు అలా కోసుకొని అలా 16 తీసుకెళ్లే వాళ్ళం అన్నట్టు. అమ్మ వాళ్ళు ఏంటి ప్రొద్దున పూజ రోజు ప్రొద్దున బుట్ట ఇచ్చి అందరినీ, ఫ్రెండ్స్ అందరు వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు కదా పూజ, అందరూ వాళ్ళ అమ్మ వాళ్ళు చేసుకుంటారు కాబట్టి అందరికీ చెరొక బుట్ట ఇచ్చి అట్లా పంపించే వాళ్ళు, అందరం కలిసి వెళ్ళేవాళ్ళు. ఫస్ట్ నేను వెళ్ళేదైతే ఫస్ట్ జామ చెట్టు దగ్గరికి వెళ్ళేదాన్ని, ఎందుకంటే ఆ చెట్టుకి అసలు ఎన్ని కాయలు ఉండేవంటే చాలా చిన్న చిన్నగా పెద్ద పెద్దగా చాలా కాయలు ఉండేవి, చాలా పూతుండేవి, ఎప్పుడు అసలు చాలా కాయలు ఉండేవి అన్నట్టు ఆ చెట్టుకి. చాలా పెద్దగా ఉండేది. వాళ్ళ ఇంట్లో ఏంటంటే చాలా కొమ్మలు బయటికి, కంపౌండ్ బయటికి చాలా కొమ్మలు పడేవి, కొన్ని లోపల ఉండేవి అన్నట్టు. ఇక బయట కాసినవన్నీ కొమ్మలు, కాయలు కాసినవన్నీ బయట ఆడుకునే పిల్లలకి, బయట ఆడుకునే మా లాంటి వాళ్ళందరికీ అన్నట్టు, వెళ్ళడం కోసుకొని తినడం, వాళ్ళు కూడా ఏమనేవాళ్ళు కాదన్నట్టు. ఇక లోపల ఉన్నవి కోసుకోవాలి అంటే వాళ్ళ ఇంట్లో మా ఫ్రెండ్స్ ఉండడం కానీ, లేదంటే తెలిసిన వాళ్ళు ఉండడం కానీ, అలా అయితే వాళ్ళని అడిగి లోపలికి వెళ్ళి అట్లా కోసుకునేవాళ్ళము, లేదంటే ఇక బయట ఉన్నదే కోసుకొని తినడము. అది ఎక్స్పీరియన్స్. నేనైతే ఫస్ట్ జామ చెట్టు దగ్గరికి వెళ్ళేదాన్ని. భలే ఉంటాయి కదా టేస్ట్, చాలా బాగుంటుంది. నాకైతే కాయలు ఇష్టం అండి, పండ్లు ఇష్టం ఉండదు. పండ్లు ఏదో ముసలి వాళ్ళు తిన్నట్టు అనిపిస్తుంది, పళ్ళు లేని వాళ్ళు తిన్నట్టు అనిపిస్తుంది. ఆ టేస్ట్ కూడా కొద్దిగా, ఎందుకో కాయనే నచ్చుతుంది నాకు. కాయ బాగా కచ్చగా ఉండాలి. అలాంటివి నేను మార్కెట్లో కొన్నా కానీ నేను కచ్చగా కొంటాను. అండ్ మనకి మెయిన్గా చెప్పాలంటే దీని గురించి చిన్ననాటి జ్ఞాపకం అయిపోయింది. మెయిన్గా మనము కాయ గురించి చెప్పాలంటే ఇందులో సి విటమిన్ ఉంటుంది మనకి. సో క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కానీ, మామూలుగా మనకి హెల్త్ పరంగా కానీ చాలా మంచిది అసలు ఈ జామకాయ. సో మనకి మ్యాక్సిమం ఎంత ఉంటుందండి దీని రేటు? అన్సీజన్లో అయితే 70 రూపీస్ ఉంటుంది, మామూలుగా మనకి సీజన్లో అయితే 50-60 రూపీస్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. మ్యాక్సిమం 70 అంతే, ఇంతే ఉంటుంది. ఇది వదిలేసి మనం ఇంత న్యాచురల్ పండును వదిలేసి మనం ఏం చేస్తాము, యాపిల్స్ 400, 300, 200 అలా పెట్టుకుంటాం. అదే స్ట్రాబెర్రీస్, ఇంత బాక్స్ అందులో 10-12 ఉండవు, వాటికి 50 రూపాయలు 60 రూపాయలు ఆ చిన్న బాక్స్, అది కొనుక్కొని తింటాము. పియర్స్ అని అవన్నీ
ఫ్రీజర్ ఫ్రూట్స్ ఫుడ్ ఫ్రీజర్ యాపిల్స్ అలాంటి ఫ్రీజర్ ఫ్రూట్స్ తెచ్చుకొని తింటామంత కాస్ట్లీ పెట్టి ఇవి ఇంత 50 రూపాయలు 60 రూపాయలు ఇంత న్యాచురల్ ఫ్రూట్ని వదిలేస్తాం మనం. మనకి ఇది చీప్గా కనబడుతుంది మనకు చూడడానికి, ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందిలే అని అనుకుంటాం, కానీ అలా కాదండి. ఇది ఎంత హెల్త్కి ఎంత మంచిదో, ఈ కాయ ఎంత మంచిదో మనకి ఆకు కూడా అంతే మంచిది. ఈ ఆకులు ఉన్నాయి చూడండి, ముదిరిన ఆకు కావచ్చు, చిగురు కావచ్చు, లేత లేతగా ఉన్న ఆకు కావచ్చు, ఏదైనా మనం దీన్ని ఉడకబెట్టుకొని ప్రొద్దున తాగామనుకోండి అసలు ఎలాంటి రోగం అనేది రాదండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను నేను. యాక్చువల్గా మనకి ఆయుర్వేదిక్లో ఇది అసలు దీని గురించి ఎంత బాగా చెప్తారు, ఎంత బాగా అసలు ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పాలి ఈ ఆకులో, ఈ చెట్టులో. అసలు పువ్వుతో కూడా మనము కషాయం చేసుకొని తాగొచ్చు. ఈ ఆకు మనకి స్కిన్ పరంగా కానీ, మనకి హెల్త్ పరంగా ఏ బాడీ పెయిన్స్ కానీ, ఏదైనా మనకి బ్లడ్ సర్క్యులేట్ అవ్వకపోయినా, బ్లడ్ సర్క్యులేట్ అవ్వడానికి కానీ ఏదానికైనా చాలా బాగా పనిచేస్తుంది అసలు ఈ ఆకు. మన కఫ్ కానీ కోల్డ్ కానీ ఏదైనా, మన కఫ్ కోల్డ్ వస్తే మనం ఏం చేస్తాము, ఏదో దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళేసి ఒక ట్యాబ్లెట్ తెచ్చుకొని అట్లా వేసేసుకొని వాటర్ తాగేస్తాము, అదేంటి ఈజీ అయిపోతుంది మనకి. కానీ కషాయం ఏంటి, ఇది తాగాలంటే ఎందుకు వద్దంటారంటే దీంట్లో ఒగరు కానీ, చేదు కానీ, లేదంటే కొద్దిగా ఘాటు కానీ అలా ఉండడం వల్ల మనం దీని సైడ్కి వెళ్ళము. కానీ అలా కాదు, మనకి ఇది కానీ, మనకి నేను అంతకుముందు వీడియో చేశాను తులసాకు వాము చెట్టు గురించి, వాము చెట్టు అసలు ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో. అది మళ్ళీ లెమన్ గ్రాస్ అండి, లెమన్ గ్రాసు, మనకు పుదీనా, తులసి, అసలు ఇలాంటివి న్యాచురల్వి, ఇలాంటివి తాగాలండి. ఏవో ట్యాబ్లెట్ వేసుకుంటే, మనకి ట్యాబ్లెట్ ఎందుకు వేసుకుంటాము, 5-10 నిమిషాల్లో 6 గంటల్లో తగ్గిపోతుందని, తొందరగా తగ్గిపోతుందని అది వేసుకుంటాం, కానీ అలా కాదు కదా. మనం దీర్ఘకాలికంగా ఆలోచించాలి, ఏదో 10 నిమిషాలు 6 గంటల్లో తగ్గిపోయేది ఇప్పటి గురించి చూసుకోదు కదా. మనం దీర్ఘకాలికంగా మన ఆరోగ్యపరంగా మంచిగా ఉండాలి. ఇవి ఒక్కటే కాదు, జలుబు దగ్గే కాదు కదా, చాలా వస్తాయి బాడీలో పెయిన్స్ ఏవో ఉంటాయి, చాలా వస్తాయి, ఎన్నో రోగాలు ఉన్నాయి. ఆ రోగాలన్నీ రాకుండా మనం బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలంటే ఇది కంటిన్యూస్గా అలా అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు కాఫీ టీలు తాగితే మనకు టేస్టీగా అనిపిస్తుంది కదా, సో ఇది కూడా అలవాటు చేసుకుంటే ఇది కూడా టేస్టీగానే ఉంటుంది. ఇందులో అంత తాగకపోతే కషాయం, మీరు అందులో కొద్దిగా హనీ వేసుకోండి, తీయగానే ఉంటుంది కదా. సో ఇది కూడా మన టంగుకి టేస్ట్ తగిలితే ఏదైనా బాగుంటుంది. మీకు ఇది సోదిలాగా అనిపించవచ్చు కానీ నిజం అండి, మనం ఏదైనా అలవాటు చేసుకోవాలి. సో అలవాటు చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి బాగుంటుందని చెప్తున్నాను. సో మీరు పాటిస్తారో లేదా అనేది మీ ఇష్టం అది, కానీ నా చెప్పే బాధ్యత కాబట్టి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను అంతే. సో మనకి ఈ చెట్టు గురించి అన్ని చెప్పాను, కానీ ఈ చెట్టుకి మరి ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి అని చెప్పలేదు కదా. సో ఇది మనము మీరు చూసే ఉంటారు, మనకి 4-5 మంత్స్ అవుతుంది. నేను నెక్లెస్ రోడ్లో ఫస్ట్ అసలు నేను నా వీడియో స్టార్ట్ చేసినప్పుడు అన్ని ఫ్రూట్స్ ఇవి బిర్యానీ ఆకు అని, లవంగము, ఇలాచి అలాంటివి అన్నీ పెట్టాను నేను. అందులో ఇది తైవాన్ జామ. సో 2 చెట్లు ఉన్నాయి, ఒకటి ఇక్కడ నేను చిన్నగా నర్సరీ, మా ఇంటి దగ్గర నర్సరీలో తీసుకొచ్చాను. ఇది మాత్రం నేను నర్సరీ మేళ మనము నెక్లెస్ రోడ్లో పీపుల్ ప్లాజాలో పెట్టారప్పుడు 4-5 మంత్స్ బ్యాక్ అప్పుడు తీసుకొచ్చాను నేను. ఇది 150 రూపీస్ ఈ జామ చెట్టు. ఇది మనం 2వ సారి కొయ్యడము, లాస్ట్ టైం కూడా నేను మీకు చూపించాను, ఒక హార్వెస్ట్లో నేను కోసానప్పుడు 2 అంటే ఇంత పెద్దగానే 2 కాయలు కోసి కట్ చేసి చూపించాను మీకు. సో ఇది 2వ సారి కొయ్యడము. ఇంకా కింద చాలా పిందెలు ఉన్నాయి దీనికి. సో దీనికి డిసీజెస్ అయితే ఏమి రాదండి, అసలు ఏమి రోగం ఉండదు, ఏమి ఉండదు. దీనికి మెయిన్గా సమ్మర్లో మనకి మీలీ బగ్స్, పిండి నల్లి అంటారు కదా, ఆ మీలీ బగ్ ఒకటి ఈ స్టెమ్ పైన కానీ ఆకుల వెనకాల కానీ వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనము ఏదైనా ఆయుర్వేదిక్ది షాంపూ ఉంటుంది కదా, ఆ షాంపూ స్ప్రే చేయడం కానీ, లేదంటే మనము నీమ్ ఆయిల్, గార్లిక్ స్ప్రే ఇలాంటివి చేసుకుంటే మెయిన్గా ఇది పెరగడానికి ఏంటంటే, మనం కాయ ఈ కాయలు పెరగడానికి ఏంటంటే మనము ఈ పుల్లకి మజ్జిగ ఉంటుంది కదా, ఒక 6 డేస్ మజ్జిగ. నేను ఒక వీడియో చేస్తాను, చేయలేదు ఇంతవరకు. సో పుల్లటి మజ్జిగ ఏంటంటే ఇలాంటి పండ్ల చెట్లకి పుల్లటి మజ్జిగ కింద పోసేయడం, ఆ మొక్క చుట్టూ పోసేయడం వల్ల చాలా కాయ మంచిగా బలంగా పెరుగుతుంది, ఏ డిసీజెస్ కూడా రావు. అసలు దీనికి ఆకుముడత అలాంటివి ఏమీ, పెయిను అలాంటివి ఏమి రాదు. ఓన్లీ వచ్చేది పిండి నల్లి అండి. ఆ పిండి నల్లి ఒక్కటి కేర్ తీసుకుంటే మనకు చాలా బాగా పెరుగుతుంది, చాలా మంచి ఫ్రూట్. సో మనం న్యాచురల్గా పెరిగే ఫ్రూట్ మనం అంత వందలు పెట్టి కొనే కన్నా ఇలాంటి ఫ్రూట్స్ తినడం చాలా మంచిది. సో ఇక్కడ కింద చూడండి, ఇవి చిన్న చిన్న పిందెలు ఎన్ని వచ్చాయి, 3. ఇక పైన ఒకటి ఉంది చిన్నది. ఇవన్నీ పెద్దగా అయితే చాలా కాయలు వచ్చేస్తాయి. ఇంకా పైన పూత కూడా ఉంది, ఇక్కడ చూడండి ఇది కూడా పెద్దగా అయింది.
ఈ చెట్టుకున్న ఇంకా కింద చూసారు కదా ఉన్న ఆ పిందెలు ఒక్కొక్క కాయ ఒక్కొక్కరి కానీ మేము సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము. ఈ పైన ఉన్న కాయలైతే నలుగురం తినేసాం ఆల్రెడీ. ఈ కింద ఉన్న కాయలైతే ఒక్కొక్కటి ఒక్కొక్కరి కానీ ముందే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము వాటికి. అవి పెద్దగా అయ్యాక ఒక్కొక్కరు ఒక్కొక్కరు తినేస్తారు అన్నట్టు. సో ఇది మీ జామ చెట్టు గురించి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కూడా పాసిబుల్ అవుతే చిన్న బాల్కనీలో అయినా కానీ ఒక డబ్బాలో కానీ బ్యాగ్లో కానీ ఎలా అయినా పెంచండి. జామ చెట్టు మనకు న్యాచురల్ ఫ్రూట్ ఇది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ విలువైన సజెషన్స్ కమెంట్స్ రూపంలో ఇవ్వండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారనుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వీడియోస్ అప్డేట్స్గా రావాలి అంటే బెల్ బటన్ కూడా మీరు ప్రెస్ చేయండి. అది ఓకే, బాయ్.